నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుత్తికొండ అంజిరెడ్డి విద్యార్థులకు సూచించారు. బుధవారం గుంటూరు పట్టణ పరిధిలోని చిన్నకొండ్రుపాడు గ్రామంలోని నీడా అకాడమీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తికొండ అంజిరెడ్డి హాజరై మాట్లాడుతూ నీడా విద్యాసంస్థలు అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 9000 మంది వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు సంపాదించారని గుర్తు చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి భారతదేశంలో అతి ముఖ్యమైన నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్లలో సేవలు చేసేందుకు కృతనిశ్చయంతో విజ్ఞత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. యువత దేశానికి సేవలు చేసేందుకు గర్వంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. తొలుతగా వీఐపీలకు లాంగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం వారి వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నీడా అకాడమీ విద్యాసంస్థల ఎండీ సాధినేని నరేంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె సాంబిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యకులు డి సత్యనారాయణ రెడ్డి, విద్యాసంస్థల ప్రిన్సిపల్స్ శ్రీనివాసరెడ్డి, చౌదరి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి అవసరమైనటువంటి ముఖ్యమైన ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో రంగాల్లో మీరంతా కూడాను ఈ దేశానికి సేవ చేయడానికి మరి కృతనిశ్చయంతో దాంట్లో సీట్ సంపాదించుకోవాలన్న దృఢ సంకల్పంతో మరి ఈ అకాడమీలో మీరు చేరటం, ఎంత క్రమశిక్షణతోటి మీరు నేర్చుకోవటం చెప్తామన్నారు నరేంద్ర గారు. సుమారు ఇప్పటికీ ఈ సంస్థ స్థాపించిన తర్వాత 9000 మంది పైచులకు మరి వివిధ రంగాల్లో సెలెక్ట్ అయ్యారని చెప్పని, అలాగే రాబోయే రోజుల్లో ఈ సంస్థ నుంచి కూడాను ఇంకా అనేక వేల మంది మన భారతదేశానికి సంబంధించినటువంటి మీరంతా కూడాను సెలెక్ట్ అయ్యి ఈ దేశానికి మరి అంత గర్వకారణంగా నిలబడతారని చెప్పని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇది ప్రతి ఒక్కరితో చెప్తూ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.